వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్న పరిస్థితి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, లార్సన్, టాటా స్టీల్, సిప్లా షేర్లు ఇటు లాభాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి. బ్రిటానియా, నెస్లే, హెచ్యుఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, గత కొన్ని వారాలుగా చూసినట్లయితే గనక మార్కెట్స్ చాలా వరకు పడిపోయాయి. సో ఈ రోజు పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి? అండ్ ఈ వారం అంతా కూడా పాజిటివ్ గానే ఉండొచ్చు అంటారా? మార్కెట్ చూస్తే కనుక ఇవాళ ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కనిపించింది. మార్కెట్ అంత క్రితం చూస్తే కనుక గత 4 వారాల ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్ ఇవాళ రికవరీ అవడానికి ముఖ్యంగా ప్రధానమైన కారణం చూస్తే కనుక మన అమెరికాలో చూస్తే కనుక యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్లో ఒక స్ట్రాంగ్ రికవరీ రావటం మనం చూసాము. అమెరికాలో చూస్తే కనుక అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న మనకి ఫెడరల్ రిజర్వ్ గారి చైర్మన్ గారి ఒక స్పీచ్ చూసాము. ఆ స్పీచ్ చూస్తే కనుక ఇంత క్రితం అనుకున్నట్టుగానే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఒక 2 మేజర్ అంశాల మీద టచ్ చేయడం చూసాము. ఒకటి, ఇన్ఫ్లేషన్ ఎక్కువగానే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే వడ్డీ రేట్లు కూడా మరింత కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఈ రెండు కూడా చూస్తే కనుక ఎక్స్పెక్టెడ్ లైన్స్ తోటే వచ్చింది కాబట్టి మార్కెట్లో పెద్ద ఏమి నెగటివ్ న్యూస్ కానీ డెవలప్మెంట్ కానీ లేదు కాబట్టి, కొత్త పాయింట్స్ ఇష్యూస్ లేవు కాబట్టి మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం కోలుకోవటం అనేది చూసాము. కాకపోతే శుక్రవారం చూస్తే కనుక మన మార్కెట్లో విదేశీ సంస్థలు ఎఫ్ఐస్ భారీగా అమ్మకాలు జరిపారు. సో అదొక్కటే కొంచెం ఒక మైనర్ కన్సర్న్ అనుకోవచ్చు. ఒక పక్క చూస్తే కనుక మనకి కౌంటర్గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భారీగా కొనుగోలు కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది ఇవాళ. సార్, అంతేకాకుండా ఐఎంపి డేటా కూడా ఉంది కదా, ఇది మార్కెట్స్ పైన ఎలాంటి ప్రభావం చూపించవచ్చు అంటారు? మార్కెట్ మీద చూస్తే కనుక మనకి డేటా ఈ వారంలో చాలా కీలకమైన డేటా రాబోతోంది. మనకి రేపు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 4 రోజులు వరుసగా కీలకమైన ఎకనామిక్ డేటా ఉంది. ముఖ్యంగా మనకి రేపు చూస్తే కనుక అమెరికాలో మనకి ట్యూస్డే రోజు 29th ఆగస్టున మనకి జీడిపి డేటా ఉంది. సో అక్కడ ఇన్నాళ్ళు ఇంత క్రితం చూస్తే కనుక మనకి కొంచెం స్లోడౌన్ ఉన్న వార్తలు రావడం చూసాము. సో జీడిపి డేటా అనేది చాలా కీలకం. అలాగే మనకి ఎల్లుండి కూడా చూస్తే కనుక మనకి బుధవారం నాడు 30 తారీఖు చైనా దగ్గర నుంచి కూడా ఒక కీలకమైన ఎకనామిక్ డేటా రాబోతుంది. చైనాలో కూడా చూస్తే కనుక మనకి ఇన్ని గత కొన్ని నెలలుగా మనకి కరెక్షన్ రావడం చూసాము. దాని ఇంపాక్ట్ అనేది గ్లోబల్ మార్కెట్స్ మీద చూసాము. సో కాబట్టి చైనా డేటా కూడా మనకి బుధవారం నాడు చాలా కీలకం. సో అలాగే మనకి అంతకన్నా ముఖ్యంగా మనకి రేపు ఆగస్ట్ 1న మనకి సెప్టెంబర్ 1న మనకి జీడిపి డేటా కూడా ఉంది. సో ఇండియన్ జీడిపి డేటా కూడా ఏ విధంగా ఉంటుందని మనం చూడాలి. అలాగే మనకి శుక్రవారం చూస్తే కనుక అమెరికాలో మనకి జాబ్లెస్ డేటా అంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా ఉంది. సో ఈ 4 డేటాలు బట్టి మనకి మార్కెట్ నెక్స్ట్ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం మార్కెట్కి చాలా కీలకంగా భావించవచ్చు. ఎందుకంటే ఇంచుమించు 19,000 దగ్గర సపోర్ట్ దగ్గర కరెక్ట్గా ఎడ్జ్లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కనుక ఈ డేటా కనుక పాజిటివ్ ఉందంటే కనుక ఇక్కడ నుంచి అప్సైడ్ రివర్స్ అవ్వచ్చు, లేదంటే కనుక డౌన్ సైడ్ రివర్స్ కూడా ఛాన్సెస్ కనిపిస్తుంది. సార్, ఈరోజు ఈ వారం చూసినట్లయితే కనుక ఈ వారం ఐపీఎస్ వస్తున్నాయి అండ్ కొత్త కంపెనీస్ లిస్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ మధ్య చూస్తే కనుక చాలా ఐపీఓస్ అన్నీ కూడా చూస్తే కనుక మార్కెట్ పీక్లో వచ్చిన తర్వాత కూడా చాలా వరకు సక్సెస్ అయ్యింది అనుకోవచ్చు. మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కొత్త పబ్లిక్ ఇష్యూస్ అన్నీ కూడా చూస్తే కనుక మార్కెట్ ఫ్యాన్సీని, పబ్లిక్ అట్రాక్షన్ని గెయిన్ చేయడం అనేది మనం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి సెకండరీ మార్కెట్లో స్టాక్స్ అన్నీ కూడా మనకి భారీగా ప్రకటన చూసాము. గత 4-5 నెలలుగా కొంచెం భారీగా పెరిగి హై లెవెల్లో కొంచెం ఆగడంతో మన సెకండరీ మార్కెట్లో పెద్దగా గెయిన్స్ లేకపోవడంతో లాస్ట్ 1 మంత్గా ఇన్వెస్టర్ల దృష్టి అంతా కూడా మనకి కొత్త ఐపీఓస్ మీద మరలించడం అనేది మనం చూసాము. ఈ వారం చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా ఇంచుమించు ఒక 7 ఐపీఓస్ ఉన్నాయి. అందులో ఒక 3 ఐపీఓస్ చూస్తే కనుక టాప్ కంపెనీస్ దగ్గర నుంచి, కొంచెం ప్రముఖ కంపెనీస్ దగ్గర నుంచి రాబోవడం చూస్తున్నాము. ఇంకొక 4 కంపెనీస్లో ఒక 2 స్మాల్ కంపెనీస్, ఇంకొక 2 ఏమో మిడిల్ కంపెనీస్ దగ్గర నుంచి రావడం చూసాము. అలాగే మనకి వచ్చే వారం చూస్తే కనుక నెక్స్ట్ వీక్ చూస్తే కనుక ఇంచుమించు 7 లిస్టింగ్స్ రాబోతోంది. సో ఐపీఓ మార్కెట్ ప్రైమరీ మార్కెట్లో మనం భారీ యాక్షన్ చూడబోతున్నాము. అలాగే మనకి సెకండరీ మార్కెట్లో వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఇప్పుడు కొంచెం ఐపీఓ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఈరోజు రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది. సో దీనిపైన ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా?
సో రిలయన్స్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు మార్కెట్లో ఒక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇవాళ వచ్చే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ 46th జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. మనకి లాస్ట్ టైం చూసాము రిలయన్స్ దగ్గర నుంచి మనకి వాళ్ళ చైర్మన్ గారు చెప్పడం చూసాం మనం. రిలయన్స్ జియో మీద అలాగే రిలయన్స్ రీటైల్ మీద కూడా ఇవాళ వచ్చే మీటింగ్లో కమెంట్ చేయటము అలాగే ఈ షేర్ హోల్డర్స్ క్వశ్చన్స్ కూడా క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుందని చెప్పడం చూసాము. సో కాబట్టి రిలయన్స్ జియో మన రిలయన్స్ చూస్తే కనుక మనకి December 23rd కల్లా కొత్త 5G టెక్నాలజీ కూడా మరింత డెవలప్మెంట్ కాబోతోంది. జియో ఫైబర్ అలాగే జియో రీటైల్ అలాగే వాళ్ళకి ఫర్దర్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ప్లాన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇవాళ డిస్క్లోజ్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో రిలయన్స్ AGM కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే రిలయన్స్ మార్కెట్ లీడర్ ఆల్మోస్ట్, అలాగే హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి సో ఇంపార్టెంట్ డే కూడా అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్ ఈరోజు మార్కెట్స్పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. రైట్, ఇక ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ప్రభావం భారత్కు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIలపైన కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మన దేశానికి వచ్చిన FDI ఈక్విటీ పెట్టుబడులు 34% తగ్గి $1,094 కోట్ల చేరాయి. కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికాం, ఆటో, ఫార్మా రంగాల్లో FDI ఈక్విటీ పెట్టుబడులు సన్నగిలడం ఇందుకు ప్రధాన కారణం. ఈ సంవత్సరం జనవరి మార్చి త్రైమాసికంలోనూ మన దేశానికి వచ్చిన FDI ఈక్విటీ పెట్టుబడులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 40.55% పడిపోయి $928 కోట్లకు చేరాయి. ఇక గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో సింగపూర్, మారిషస్, అమెరికా, బ్రిటన్, యుఏఈ, కెమాన్ ఐలాండ్స్, స్ట్రైప్రస్ నుంచి వచ్చే FDI ఈక్విటీ పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి. అయితే ఇదే సమయంలో నెదర్లాండ్స్, జపాన్, జర్మనీల నుంచి వచ్చే పెట్టుబడులు మాత్రం పెరిగాయి. ద్రవ్యోల్బణ సెగతగడంతో తమ FMCG ఉత్పత్తుల అమ్మకాల పరిమాణం పెరుగుతోంది అని ITC CMT సంజయ్ పూరి అన్నారు. మున్ముందుగా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది అన్నారు. గ్రామీణ ప్రాంతంలోనూ వ్యాపారం పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇక అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అనిశ్చితి, వాతావరణ మార్పులు అధిక ద్రవ్యోల్బణానికి దారి తీశాయన్నారు. అయినా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం ద్రవ్యోల్బణం కట్టడిలో మెరుగ్గా వ్యవహరించిందన్నారు. అయితే ఎల్నినో ముప్పుపై ITC చీఫ్ పూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టులో లోటు వర్షపాతానికి ఈ వాతావరణ మార్పే కారణమన్నారు. ITC నుంచి హోటల్ బిజినెస్ ను వేరు చేయడాన్ని సంజయ్ పూరి సమర్థించారు. దీనివల్ల వాటాదారులకు మేలు జరుగుతుంది అన్నారు. ITC హోటల్ కంపెనీ షేర్లను 15 నెలల్లో స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.